వెళ్ళినప్పుడు శాంటో ఎవరో కూడా నాకు తెలీదు. ప్రొడ్యూసర్స్ కాంటాక్ట్ చేస్తే వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత మంచిగా ఒక గుండేసుకొని వచ్చి కూర్చున్నాడు ఎదురుగానే. సో మామూలుగా మాట్లాడుతున్నాం. ఫస్ట్ మాట్లాడుతున్నప్పుడు మామూలుగా నాకు బేసిక్గా ఏంటంటే ఐమ్ ఆల్వేస్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ స్టాండప్ కామెడీస్ అనమాట. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. నా ఫేవరెట్ పర్ఫార్మర్స్ అని పర్ఫామ్ చేస్తే చూడడానికి ముంబై కానీ అక్కడికి వెళ్ళి చూసి వచ్చేస్తుంటాను నేను. సో మామూలు చెప్పాను అప్పుడే నాకు తెలియదు యాక్చువల్లీ స్టాండప్ కామెడీ గురించి సినిమా అని చెప్పి. సో ఆ తర్వాత మెల్లిగా ఈ సైడ్ నరేటింగ్ 4.5 అవర్స్ నరేట్ చేసాడండి నాకు. అంటే ప్రతి అంటే షూట్ అయిపోయి షూట్ని సెరెక్ట్గా వచ్చాయి ఇక్కడికి. ఆ తర్వాత నైట్ 4.5 అవర్స్ నరేట్ చేశాడు నాకు. ప్రతి సీన్లో కూడా ప్రతి డీటెయిల్ అంటే వెనకాల ఉండే ప్రాపర్టీస్ కానీ కాస్ట్యూమ్స్ కలర్స్ ప్రతిదీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో అప్పుడే నాకు అంటే సి ఎమోషన్ చాలా బాగుంటుంది, అందరికీ రిలేట్ అవుతుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది, అందులో మళ్ళీ కొత్త ఎలిమెంట్ ఉంది. సో అంటే అండ్ ఇట్స్ కమింగ్ ఆఫ్ జానర్ విచ్ ఐ ఆల్వేస్ వాంట్ టు డూ. సో నేను తన స్క్రిప్ట్ నరేషన్ అంతా అయిపోగానే 5 సెకండ్స్ కూడా తీసుకోలేదు దాన్ని, ఇమీడియట్గానే చెప్పాను ఐఎమ్ డూయింగ్ ఇట్ అని చెప్పి. తనకు డౌట్ ఉండే నేను చేయగలను లేదా అని, నాకే డౌట్ లేదు. నాకు అంతా ఓకే, నీ కాన్ఫిడెన్స్ ఉంది నాకు లేదు అన్నాడు. సరే ఏం చేయమంటావు చెప్పి ఇప్పుడు అన్న, ఆడిషన్ ఇస్తావా అన్నాడు. సరే ఇస్తా అన్న. ఆడిషన్ చేసిన తర్వాత అప్పుడు హీ వాజ్ కాన్ఫిడెంట్ అనమాట. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్.